ఆమ్ల ఉసిరికాయ ఇండియన్ గొసబెరి మనకి ఇన్ని లాంగ్వేజెస్ అయితే ఉన్నాయో అన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఈ ఆమ్ల వల్ల మనకి తెలుసా బిట్టర్ ఈజ్ ఆల్వేస్ బెటర్ ఈ కరోనా టైంలో మనమందరూ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి విటమిన్ సి ట్యాబ్లెట్స్ అని అవన్నీ ఇవన్నీ తెగుతున్నాం తిరుగుతున్నాం వాటి కోసం వీటి కోసం ఇవేమీ అవసరం లేకుండా రోజుకు ఒక ఆమ్ల తింటే చాలు మీ ఇమ్యూనిటీ పెరిగింది దీంట్లో 2 times ఎక్కువ విటమిన్ సి ఉంటుంది ఆరెంజెస్తో కంపేర్ చేస్తే 17 times ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి పొమగ్రనేట్తో కంపేర్ చేసుకుంటాం అదే మన దానిమ్మతో సో ఈ బిట్టర్ టేస్ట్ పోగొట్టి ఈ ఆమ్లాన్ని మనం తినాలంటే మీకోసం ఒక మంచి రెసిపీ చెప్తాను అది కూడా పికిల్స్ కాకుండా షుగర్తో క్యాండీస్ కాకుండా జస్ట్ ఓన్లీ 1 ingredient మన ఇంట్లో చూసుకుంటే చాలు అది ఆమ్ల బయట నుంచి తెచ్చుకుంటాం మన ఇంట్లో ఉండే ఒక ఇంగ్రీడియంట్తో మన పని అయిపోతుంది అలాంటి ఒక మంచి రెసిపీని ఈరోజు మనం చూడండి సో వెళ్ళామా ఆమ్ల ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ఆమ్ల 1/2 kg సాల్ట్ 1 teaspoon టర్మరిక్ 1/2 teaspoon వాష్ చేసుకొని పెట్టుకున్న ఉసిరికాయల్ని ఇక్కడ లైన్ ఉంటుంది కదా ఆ లైన్కి కట్ చేసుకోవాలి దీనివల్ల ఉప్పు పసుపు మంచిగా ఉసిరికాయల్లోకి పడుతుంది అలా మన దగ్గర ఉన్న 1/2 kg ఆమ్లాన్ని ఇదే విధంగా కట్ చేసుకోవాలి 1/2 kg ఆమ్లాన్ని కట్ చేసుకున్న పెట్టుకున్నాం కదా దీనివల్ల ఉప్పు పసుపు ఆమ్లాకి బాగా పడుతుంది దీనికోసం మనం ఒక గ్లాస్ జారుని తీసుకోవాలి గ్లాస్ జార్లోనే మనం స్టోర్ చేయాలి ఆమ్లాని ఇందులో ఇప్పుడు మనం ఒక 1/2 liter వాటర్తో ఫిల్ చేయాలి డ్రింకింగ్ వాటర్ అన్నమాట దీంట్లో మనం ఇప్పుడు ఉప్పు పసుపు యాడ్ చేసుకోవాలి దీనిని ఒక స్పూన్ సహాయంతో మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆమ్లాలని దీంట్లో మనం వేసేయాలి మనం ఎప్పుడైనా సరే గ్లాస్ బౌల్కి 1/2 వాటర్తో ఫిల్ చేయాలి ఎందుకంటే రిమైనింగ్ మనం ఆమ్లా వేసినప్పుడు వాటర్ పైకి వస్తాయి సో మనం ఇట్లా మొత్తం ఆమ్లాలన్నింటినీ గ్లాస్ జార్లో స్టోర్ వేసేసేయాలి ఆమ్లాన్ని స్లిప్ చేయడం వల్ల ఈ ఉప్పు పసుపుని ఆమ్ల మంచిగా అబ్జర్బ్ చేసుకుంటుంది ఈ సాల్ట్ అండ్ టర్మరిక్ వల్ల ఉసిరికాయలు పాడవు ఇన్ బిట్వీన్ ఈ వాటర్ని మనం చేంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం 1 week పక్కన పెట్టుకుంటే దీన్ని మనం తినేయొచ్చు దీనికోసం మనం ఒకసారి ఇట్లా పైకి క్రిందికి మొత్తాన్ని కలుపుకోవాలి దీనికోసం మనం గ్లాస్ కంటైనర్స్ కానీ పింగాణి కంటైనర్స్ కానీ వాడాలి స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ వాడకూడదు ఎందుకంటే ఆమ్ల ఎసిడిక్ కదా అందువల్ల దీన్ని ఇది 1 week తర్వాత కరెక్ట్గా వచ్చేస్తుంది 1 week తర్వాత మనం తింటే ఇది 1 week స్టోర్ చేసిన తర్వాత ఈ ఆమ్ల అనేది ఇలా వస్తుంది అన్నమాట ఇది ఇలా ఉంటే మనకి తినడానికి కరెక్ట్గా ఉండదు ఇప్పుడు దాని బిట్టర్నెస్ కానీ ఏమీ తెలియదు మనకు గొప్పగా మంచిగా ఉంటుంది దీన్ని మనం ఫ్రిజ్లో పెట్టాల్సిన అవసరం లేదు దీన్ని 1 to 1.5 months వరకు దీన్ని మనం బయటే ఉంచుకొని రోజు ఒకటి తినేయచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ రెసిపీని నేను మా నైబర్ అండ్ వైట్ వంటి వద్దాది దగ్గర నేర్చుకున్నాను థ్యాంక్ యూ ఫర్ దిస్ రెసిపీ మీరు కూడా ఈ రెసిపీని ఇంప్రూవ్ చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చేయొచ్చు చెప్పండి మీకు కనుక ఈ ఆమ్ల యొక్క ఇమ్యూనిటీ బూస్టర్ నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి నేను దీనికి పార్ట్ 2 మీకోసం తీసుకొస్తాను. Bye.